అందరికీ నమస్కారం. ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము. మంత్రి బొత్సపై దాడి తీవ్ర ఆగ్రహంలో సీఎం వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అలాగే నేను చేసే వీడియోస్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి ముట్టడికి అయితే యత్నం జరిగింది. సమగ్ర శిక్ష ఉద్యోగులు అయితే కనుక అడ్డుకున్న పోలీసులు. వివరాలు చూసినట్లయితే తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులందరూ కూడా మంగళవారం విజయనగరంలోని మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి ముట్టడికి అయితే ప్రయత్నించారు. ఆల్మోస్ట్ ఇక్కడ అయితే చూస్తున్నారు కదా, ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ నుంచి ర్యాలీగా బయలుదేరి మంత్రి ఇల్లు ఉన్న కోరాడ వీధికి అయితే చేరుకున్నారు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు అయితే కనుక అక్కడ భారీగా మోహరించడం జరిగింది. ఉద్యోగులను వీధిలోనే ఆపడేయంటో వారు అక్కడే బైఠాయించారు. సో చాలాసేపు అయితే కనుక అక్కడే బైఠాయించడం జరిగింది. అయితే వారు ఎందుకు ముట్టడించారు ఏంటి అని వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులు కోరినది ఏంటి అంటే కనుక ఉద్యోగ భద్రత, అంటే వారందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని అయితే వారు అడుగుతున్నారు. అంతేకాకుండా జీతాలు కూడా పెంచాలని అయితే నినాదాలు అయితే చేశారు. సో దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేది అయితే తెలియాల్సి ఉంది. సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను. వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు.